అభివృద్ధిలో తిరుపతి నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా నిలపడమే లక్ష్యంగా భూమన కుటుంబం కృషి చేస్తోంది. తిరుపతి నగరాన్ని ఏళ్ల తరబడి ట్రాఫిక్ సమస్య పట్టి పీడిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగానే నగరంలో వాహనాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన రోడ్లపైనే ఇప్పటికీ ప్రజలు రాకపోకలను సాగిస్తున్నారు. ఈ 20 ఏళ్లలో అనేక మార్లు టెలికాం, మున్సిపల్, విద్యుత్ శాఖలకు సంబంధించి చాలాసార్లు రోడ్డును తవ్వేశారు. ఆ తర్వాత మిగిలింది ఏమైనా ఉంటే భారీ వర్షాలకు కొట్టుకుపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై నడక నరకప్రాయంగా మారింది. రోడ్లు మరమ్మతులకు గురి కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీన్ని గుర్తించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి ప్రభుత్వ నిధులతో చాలా చోట్ల సిసి రోడ్లను వేయించారు. మరికొన్ని చోట్ల ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్రీ లెఫ్ట్లను ఏర్పాటు చేశారు. అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి రోడ్లను విస్తరించి కనెక్టివిటీ రోడ్లు, మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించారు. భూమన అభినయ రెడ్డి ముందు చూపు చర్యల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూమన కుటుంబ సభ్యులు తిరుపతి అభివృద్ధి పట్ల ఓ విజన్తో ముందడుగు వేస్తున్నారని స్థానికులు అభినందిస్తున్నారు. కొన్ని నెలలుగా ఎమ్మెల్యే గారికి చెప్పడం వల్ల ఆయన చొరవ తీసుకొని డిప్యూటీ మేయర్ గారు ముందుండి తను ఇక్కడ ఫ్రీ లెఫ్ట్ వేయడం వల్ల ఇక్కడ స్థానికంగా ప్రతిరోజు 8 నుంచి 9 గంటల వరకు 20 నుంచి 30 స్కూల్ బస్సులు వస్తూ పోతూ ఉంటాయి. ఎప్పుడు వచ్చినా ఇక్కడ స్కూల్ బస్సులు ట్రాఫిక్ జామ్ అవడం వల్ల చాలా ఇబ్బంది పడేవాళ్ళు. స్కూల్ బస్సు డ్రైవర్లు కావచ్చు, అదేవిధంగా స్కూల్ పిల్లల పేరెంట్స్ కావచ్చు, స్కూల్ పిల్లలు కావచ్చు, వాళ్ళకి స్కూల్కి వెళ్ళడానికి కూడా చాలా వరకు కూడా టైం లేట్ అవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడతా ఉంటే దీన్ని చొరవ తీసుకొని కార్పొరేటరు తమ్ముడు గణేష్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి గారు హుటాహుటిన ఈ ఫ్రీ లెఫ్ట్ వేయడం వల్ల ఇక్కడ స్థానికంగా మేమందరము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నారాయణపురం మెయిన్ రోడ్లో ఫ్రీ లెఫ్ట్ పనులు చేయడం జరిగింది. ఈ ఫ్రీ లెఫ్ట్ చేయడం వల్ల నారాయణపురం దగ్గర 350 కుటుంబం సంబంధించిన వాహనదారులందరికీ కూడా చాలా ఫ్రీగా ట్రాఫిక్ సమస్య తీరుతుంది. కాబట్టి ఈ సమస్య తీర్చేటువంటి గౌరవ శాసనసభ్యులు భూమన కరుణారెడ్డి గారు, యువ నాయకులు అభిరెడ్డి గారు, మా డివిజన్ కార్పొరేటర్ తమ్ముడు గణేష్ గారు, అందరికీ కూడా మా డివిజన్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.